మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలో కరోనా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎల్జిబెత్ రాణి మాట్లాడుతూ కల్వకుంట గ్రామంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న తరుణంలో జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు క్యాంప్ నిర్వహించడం జరిగిందని అన్నారు. గతంలో గ్రామంలో 56 కరోనా కేసులు నమోదయ్యాయని అన్నారు. ఈ కేసులు పెరగకూడదని ఉద్దేశంతో క్యాంప్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామంలో 35 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒక పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిపారు. నేను ధర్మారం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎల్జిబెత్ రాణి అండి. ఈరోజు కల్వకుంట గ్రామంలో COVID-19 కరోనా పరీక్షల క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. డిఎంహెచ్ఓ సార్ ఆదేశాల మేరకు అందులో కల్వకుంటలో కూడా కేసెస్ ఎక్కువ ఉండడంతో ఇప్పటి వరకు ఇక్కడ 56 కేసులు నమోదయ్యాయి. అందుకోసమని ఊర్లోనే టెస్ట్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఎంతమందికి అయితే ఇంకా పాజిటివ్ రావచ్చు అనే ఒక ఆలోచనతో ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. సర్పంచ్ గారు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ దాంట్లో క్యాంప్ కండక్ట్ చేశాము. ఇప్పటి వరకు 32 మంది పరీక్షలు చేయించుకోగా ఒక్కరికి పాజిటివ్ వచ్చింది. ఇంకా వస్తూ ఉన్నారు, క్యాంప్ కొనసాగుతూ ఉంటుంది. ఈ క్యాంప్ ఉద్దేశము తొందరగా కేసుల్ని కనిపెట్టడము, స్ప్రెడ్ని తగ్గించాలన్న ఉద్దేశంతో ఊర్లోనే క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ, హ్యాండ్ వాష్ చేసుకుంటూ స్ప్రెడ్ని నివారించాలి ఒక్క కారణంతో క్యాంప్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.